నిరంజన్ రెడ్డికి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక సవాలు విసురు నిజంగానే నువ్వు పాలమూరు బిడ్డ అయితే నిజంగానే నీకు పాలమూరు బిడ్డల మీద ప్రేమ ఉంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు మంత్రి అయ్యావు ఈ బిడ్డలకు నువ్వు నిజంగానే రుణము తీర్చుకోవాలనుకుంటే నిజంగానే నువ్వు నీళ్ల నిరంజన్ రెడ్డి అయితే ఈ రోజు నేను నిరాహార దీక్ష చేస్తున్నా నువ్వు కూడా వచ్చి ఈ దీక్షలో కూర్చొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి అని దీక్ష చేయి ఈ సవాలు ఈ సవాలు నిరంజన్ రెడ్డికి విసురుతున్నాం నిజంగానే నీకు ఉంటే నిజంగానే ఈ పాలమూరు గడ్డ బిడ్డవైతే ఈ సవాల్ను స్వీకరించి వచ్చి ఇక్కడ కూర్చొని మాతో పాటు దీక్ష చే నీ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకో ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఇంకా అసెంబ్లీలో అడుగే పెట్టలేదు పెట్టక ముందే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పుట్టుకుంది ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఒకటయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్లి వైఎస్ షర్మిల మీద కంప్లైంట్ ఇచ్చారట ఏం కంప్లైంట్ ఇచ్చారు ఏం కంప్లైంట్ ఇచ్చారు అసలు నేను ఏం మాట్లాడారని కంప్లైంట్ ఇచ్చారు నేను మాట్లాడిన విషయం ఏమిటి నేను ఎక్కడికి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా రెండు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను ఏ నియోజక వర్గానికి పోయినా ఆ నియోజకవర్గంలో అక్కడున్న ప్రజలు స్థానికంగా ఉన్న ప్రజలు నాతో చెప్పిన మాటలు నేను మైక్ లో చెప్పాను పబ్లిక్ మీటింగ్ లో ఏ స్థానానికి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఆ నియోజకవర్గ ప్రజలు అమ్మా మా ఎమ్మెల్యే ఇలా డబ్బు తింటున్నాడు మా ఎమ్మెల్యే ఇలా ఇసుక మాఫియా చేస్తున్నాడు మా ఎమ్మెల్యే ఇలా భూ చేస్తున్నారు మా ఎమ్మెల్యే ఇలా ఆడవాళ్ళని అవమానిస్తున్నాడు మా ఎమ్మెల్యే ఇలా గొంతు విప్పితే జర్నలిస్టులని చూడకుండా ప్రజలని చూడకుండా బెదిరిస్తున్నారు ఉద్యోగాలు పీకిస్తున్నారు అని వా వాళ్ళు చెప్పిన మాటలను నేను అక్కడ ఆ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడానట దానికి వీళ్లకు భయం పుట్టుకుంది ఎందుకు భయం పుట్టుకుంది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలుగా అసలు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఇంత అవినీతి చేస్తే ఎవడు ప్రశ్నించిన వాడే లేడు కదా ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ బిజెపి పార్టీలు ప్రశ్నించినాయా ఒక్కరైనా నిలబడినరా ప్రజల పక్షాన ఈ ఎమ్మెల్యేలు ఇంత అవినీతి ఇంత డబ్బులు సంపాదిస్తుంటే కొంతమంది వందల కోట్లు ఇంకొంతమంది వెయ్యి కోట్లు సంపాదించుకున్నారు వేల కోట్లు సంపాదించుకున్నారు కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఎందుకు మాట్లాడలే ఎందుకంటే వాళ్ళు కూడా అమ్ముడు పోయారు కాబట్టి అంటే ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకులను కూడా కొనేస్తారు పోలీసులనేమో ఏమో పనులలాగా వాడుకుంటారు జర్నలిస్టులు బెదిరించి నొక్కేస్తారు గొంతుని ఇలా ఎనిమిది సంవత్సరాల పాటు వీళ్ళ అవినీతి సాగింది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి వాళ్ళను ప్రశ్నిస్తే వాళ్ళ అవినీతి బయట పెడితే వాళ్లకు చురుక్కు మంది అసలు ఒక విషయం గమనించరా వీళ్ళందరూ వెళ్లి చర్మిలమ్మ వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని కంప్లైంట్ చేశారు తప్ప నేను ప్రతి సభలో కేసీఆర్ గారి గురించి ఆయన దిక్కుమాలిన పాలన గురించి తప్పు పడుతూనే ఉన్నా కదా మరి ఒక్కడన్నా కేసీఆర్ గారి గురించి తప్పు మాట్లాడుతుంది అని ఒకడన్నా అడిగాడా వీళ్ళ చర్మం వీళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నాలు ఇవన్నీ అంతే కదా ఏం మాట్లాడినా నేను వీళ్ళు అవినీతి చేస్తున్నారు అని నేను మాట్లాడితే నేను తప్పయిందా ఇంకొక దిక్కుమాలిన మంత్రి సంస్కారం లేని మంత్రి మరదలు అంటే తప్పు లేదట నేను ఎవడ్రా నీకు మరదలు అంటే నేను తప్పట సోయుందా అసలు పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూడలేని సంస్కార హీనుడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని అడిగా తప్ప అమ్మా మీరు చెప్పండి మీ తల్లిను మీ బిడ్డను ఎవడైనా మరదలు అంటే మీరు ఏం చేస్తారు వీధి కుక్క అని తిడతారా చెప్పుతో కొడతారా కొడతారు కదా అక్కడ నా ముస్లిం సోదరులు ఉన్నారు మే ఆప్ సే పూజతీయుం అగర్ కిసీ నే ఆప్ బేటీ కో సాలీ బోల్కే పుకారాతో అగర్ కిసీ నే ఆప్ కి మాకో సాలిబోల్కే పుకారాతో క్యా నేను కూడా అదే చేశాను కదా మరి ఏం తప్పు అయింది ఏం తప్పు మాట్లాడానని ఫిర్యాదులు చేస్తున్నారు ఇల్లు వీళ్ళు భుజాలు దడుపుకుంటున్నారు అంటే ఏమిటర్థం వీళ్ళే దొంగలని కదా అసలు కేసీఆర్ గారి నోరికి అదుపుందా కేసీఆర్ గారు నోరు తెరిస్తే ఏ మాటలు వస్తాయి ఇన్నారు కదా ఇందాక బూతులు తప్పితే ఇంకేమైనా వస్తాయా స్పీకర్ గాని పోలీసు వాళ్ళు గాని చర్యలు తీసుకుంటే ముందు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి ఈ దిక్కుమాలిన నిరంజన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి కేసీఆర్ గారి కొడుకు చిన్న దొర మేము నిరుద్యోగుల కోసం దీక్షలు చేస్తే వ్రతాలు చేస్తున్నామని హేళన చేశాడు అంటే వ్రతాలు చేసుకోవడం మీకు అంత చీప్ అయిపోయిందా ఆడవాళ్ళు అంత నిష్టగా చేసుకుంటే వ్రతాలు మీకు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా అంటే ఆడవాళ్ళు ని వ్రతాలని అవమానించినట్టు కాదా ఇంగితం లేదా ఏం మాట్లాడుతున్నారో మరి మీ మీద చర్యలు తీసుకోవాలి మీ మీద చర్యలు తీసుకున్నాక అడుగు ముందుకేసి రాజశేఖర్ రెడ్డి బిడ్డ దగ్గరికి వచ్చి మాట్లాడండి మీ తాటాకు చెప్పులు భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మీకు చేతనయింది చేసుకోండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం భయపడేది కాదు మరొక్కసారి మరొక్కసారి పిచ్చి పిచ్చి కూతలు కూసారు అంటే ఈసారి చెప్పుతోనే చెప్పుతోనే సమాధానం చెప్తాం జాగ్రత్త మరొక్కసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ రైతుల పక్షాన ఈ పోరాటంలో మా పక్షాన మీరు నిలబడినందుకు మరొక్కసారి ఇంతమంది వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది